ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలను అనుకుంటున్నారా? మనల్ని ఆపేది ఎవడు నుంచి మనల్ని ఆపే మగాడు ఎవడు వరకు రీచ్ అయ్యారు. త్వరలోనే వారాహి కూడా ఎక్కుతారా? ఇది తేజ్ సినిమానా లేకపోతే కళ్యాణ్ గారి సినిమానా? ఇంతమంది మెగా హీరోస్ ఉండగా మిమ్మల్నే సముద్రకణి గారు ఎందుకు సెలెక్ట్ చేశారు? కళ్యాణ్ గారి ముందు మీరు కనబడటం లేదు అంటున్నారు, దీని మీద మీ కామెంట్స్. ఇలాంటి సీరియస్ క్వశ్చన్స్ కాకుండా సరదాగా మనము మన బ్రో ఇంటర్వ్యూని కానిచ్చేద్దాం. సో వెల్కమ్ టు ద బ్రో ఇంటర్వ్యూ. అంటే టైం నాకు కూడా వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి, చూసారా? కరెక్ట్, మా వారిని అన్నయ్య కాబట్టి నేను వదిన. ఓకే, ఫిక్స్. ఇంతకు ఈవిడేమవుతారు? మీకు యాక్ట్రెస్, హీరోయిన్, అంతే అంతే. యా యా. సో కేతిక, you're looking beautiful as usual. Look who's talking. Just like me, we are mirroring each other. We are. Samudrakani garu, meer kuda. Mirror mecha. I mirror kada, I mirror the customer. Bro gurinchi ada maatladadu. Kada ippudu bro ante meer universal bro ayipoyaru. Tej, నేను యూనివర్సల్ అక్క అయిపోయినట్టు అత్త బిది ఎలా ఇప్పుడు? కాదు బాబీ, ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళప్పుడు నడుతున్నారు కదా, విరూపాక్ష తర్వాత కొద్దిగా ఏదో హోప్ వచ్చింది, కాస్త ఏదో పెళ్ళి వద్ది లేకపోతే అమ్మాయి వచ్చి అలాంటి అమ్మాయితో వద్దు మనకి బాబాయ్. కాదు బాబీ, ఇప్పుడు చెప్తున్నాను, విరూపాక్ష తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది, సినిమా హిట్ అయింది, సినిమా సూపర్ సక్సెస్ అయింది, నాకు ఎవరైనా అమ్మాయి, నేను ఏమైనా అమ్మాయి ట్రై చేసుకోవచ్చు. ఈ సినిమా టైటిల్ వచ్చిన తర్వాత అందరూ బ్రో కమ్ హియర్ బ్రో అని. అంటే అమ్మాయిలు కూడానా అలా ఉండరే? కొంచెం క్యాల్కులేటెడ్ గా ఉంటారే? లేదే, లేదు. ఐ బికేమ్ యూనివర్సల్ బ్రో ఇప్పుడు అని ఊరికే నేను లేనని చెప్పు, అలా అంటూ ఉంటారు. ఉన్నానని చెప్పు. కానీ చాలా ఫ్యాన్స్కి కూడా బోలెడని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫ్యాన్స్ మీ దగ్గర నుంచి కొన్ని, అమ్మో అప్డేట్ అనే వర్డ్ వాడచ్చు హ్యాపీగా. మీకు అప్డేట్స్ అని అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే అప్డేట్ చాలా కొత్తగా ఉంది. అంటే మాకంటూ టైం ఉంటుంది కదా, జూలై 28 రిలీజ్, దానికి ముందే అప్డేట్స్ చేసుకుంటూ పోతే ఇంకా సినిమా వచ్చేసరికి పసపోద్దు కదా. కంటెంట్ ఏంటి అంటారు ఆ తర్వాత, అంతే కదా. సో అందుకని మీరు టేకింగ్ ఇట్ స్లో. రైట్ నౌ ఇప్పుడు మొత్తం ప్రమోషన్ అయిపో ఒక ఒక ఊపుకొచ్చాయి. కరెక్ట్. అంటే మనకి రిలీజ్ 28 జూలై కాబట్టి వి హావ్ టు. మీరేమంటారు సముద్రకణి గారు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఎక్కువగా కంటెంట్ ఏమీ చూపించట్లేదు మాకు, అప్డేట్లు ఏమీ ఇవ్వట్లేదు కళ్యాణ్ గారి గురించి. అన్ని చూపించుకునే ఉన్నాము, అంటే 1 by 1 వస్తూనే ఉంది. వాళ్ళు ఆర్డర్ బట్టి దాన్ని అడిగితే మనం ఏం చేయమండి, మనం ఆర్డర్లో వస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏమడిగినా సరే 28 కంప్లీట్ కంటెంట్ వచ్చేసారు, అదొకటి. వాళ్ళు ఏమడిగినా ఈయన అన్ని ఇమోజీలే కదా ఈయన ట్విట్టర్లో ఇచ్చేది. ఎందుకంటే ఓన్లీ ఇమోజీస్ తోనే సమాధానాలు, ఇమోజీస్ తోనే ఉంటాయి మీ ట్విట్టర్ లో మెసేజ్ అన్ని, రిప్లైస్ అన్ని బొమ్మలు ఉంటాయి. రియాక్షన్స్ మాత్రమే ఉండదు, అంటే ఎక్కువ రివీల్ చేయకుండా ఉంటది. కాదు ట్విట్టర్ లో కూడా ఎక్కువ రివీల్ చేయట్లేదు, అందుకే కట్ త్రోట్ గా ఇమోజీ స్మైల్. నిజం చెప్పాలంటే నాకు ట్విట్ చేయని తెలియదండి, సార్ వేస్తారు అందరిని వీళ్ళని ట్యాక్స్ చేయండి అదే, నాకు ఏం తెలియదు. అందుకే నా సైలెంట్ గా పోస్ట్ పెట్టేసి ఇలా అలా కానీ ఆయనలో ఉండే గొప్ప విషయం ఏంటంటే దాన్ని నిజాయితీగా చెప్పేసి, లేకపోతే ఆయన చెప్పొచ్చు నేను చాలా బిజీగా ఉన్నాను, డైరెక్షన్ లో ఉంటాను, నాకు టైం ఉండదు. ఆయన అలాగే చెప్పేశారు, మాకు మాత్రం ఏం తెలుసారు, ఎవరో ఒకరిని పెట్టుకొని చేయించుకుంటూ ఉంటాం మేము, అంతే. మీరు ఇండస్ట్రీలో ఒకళ్ళని బ్రో అని పిలవాలంటే ఎవరిని పిలుస్తారు? ఇన్ మై లాస్ట్ ప్రాజెక్ట్ మిమ్మల్ని నన్ను పిలిచే ఏజ్లు దాటిపోయాం లేదు. In my last project, there was a person named Dharma Teja, who was in the direction department. I made him my bro because he really took care of me and everything. So I call him bro. Not Sai Dharam Tej. No. Dharma Tej. Not at all. I'm romancing him in the film. How can I call him bro? Exactly. Cannot. But you have worked with both bros. Yeah, that's funny. Both bros are kadu. Vaishnav Tej bro. Correct. So, ain't me experience? But I've not worked with PK, so I mean, in the sense, I'm in the same frame as him, you know. Kani nen meeku ikkada oka vishayam cheppali. Balavaku Brahmavaku antaru. Telusu kada meeku. Children vallu em chepte adi nijam avutundi. Nene. Okay, last pre-release event lo Pavan Kalyan garu tho act cheyalanu unda ani adiga. I asked her. Yeah, she asked me. See, it manifested. It manifested. Sumadru, please say I'm going to be the greatest actress here. No, I can't because I'm there, no? Oh, God. See, if you say that, no, then it will become. Yeah. Samudra, extraordinary cheskunnaru. Illa o tejnu intavaraku chuskunnaru. Saaru chesina. Indaka Samuthirakani garu adhe chepparu. Ee cinema nenu adhe adiganu ippudu Tamil lo already vachinatvanti movie, but it has been designed differently for the audience. Completely different. Sambandhamlo unnadi deeniki sambandham ledu. Total ga adala unna emotional points maatrame undu. Migitha anni ne manam Tirukramana create chesi ichinadi. Okay. Extraordinary apply cheskunnaru. అదాని చెప్పాను కదా తేజ్ సార్ వచ్చి ఇంకా ఫైట్ చేయాలి దీన్ని గెలవాలంటే బ్రోన్ గెలవడానికి ఫైట్ చేయాలి అంటే ఈ చేసిన తర్వాత ఇది యా బెస్ట్ పెర్ఫార్మెన్స్ దీని తర్వాత చేసేవన్నీ కూడా ఆర్ గోయింగ్ టు బి అనదర్ లెవెల్ అని టుడే చెప్పారు ఎంఐ యాక్టింగ్ గురించి కూడా చెప్పారు ఎంఐ ఎక్స్ట్రానరీగా చేస్తుంది అని చెప్పి నాకు అన్నగారు చెప్పగానే ఐ యామ్ వెరీ హ్యాపీ చాలా బాగా వర్క్ చేసుకున్నారు అందరూ కలిసి అంటే మా డైరెక్టర్ మాదంచి అంత లాక్కున్నారంట హి గాట్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ us హి ఇస్ ఎ టఫ్ డైరెక్టర్ హి ఇస్ యాక్చువల్లీ వెరీ కూల్ actually मैं जोश में से मेरे चना पड़ो अरे मानने का चप्पू अरे चना पड़ो ओके सीरियल चले पिन्नी है नहीं हाँ ये डायरेक्टर था ना सीती सीरियल डायरेक्टर था हाँ जानसी सॉरी ओह राधिका मैम मरिया రాధిక మ్యామ్ డబుల్ యాక్షన్ చేసింది మీరు చిన్నప్పుడు కాదు నా చిన్నప్పుడు కూడా కాదు తేజ్ నీకు నాకైతే మహా ఎంత 4 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా చెప్పుకోవాలా మనం అక్కర్లేదు నేను ఇంకా పొట్టలేదు అప్పుడు 3000 ఎపిసోడ్స్ చేసుకున్నాను స్మాల్ స్క్రీన్ లో 3000 ఎపిసోడ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ సార్ 6000 ఎపిసోడ్స్ నాకు కూడా డైరెక్టర్ గా పనిచేసుకున్నాను దిస్ ఇస్ మై 15th మూవీ అంటే ఈచ్ యాక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలా తీసుకున్నారంటే వాళ్ళతో ఉండి అలానే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి అంటే గురుగారు చెప్తారు కేబీ సార్ నువ్వు ఎప్పుడు నేను సపరేట్గా నా డైరెక్టర్ అలానే ఉండి ఏ పని చేయకూడదు ఆర్టిస్ట్కి తెలియకుండా ఆర్టిస్ట్తోనే నువ్వు ట్రావెల్ చేయాలి వాళ్ళ లోపలనే ఉండాలి ఉండి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫిల్మ్ చూస్తే సార్ కూడా చెప్తారు ఇంత పని మనం చేసామా అంటే చేసామని అడుగుతారు అంతే అన్ని పని చేసుకున్నామా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది బట్ ఎవరికైనా కష్టపడి మనం ఇంత టెన్షన్లో యాక్ట్ చేసాము అలా ఉండదు అది అసలు అబ్బే అవే ఉండదు ఇంత చిన్న ప్రాబ్లం ఉంది ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటది నా డైలాగ్ నేను చెప్పే ముందర ఆయన చెప్పేస్తాను సార్ మీరు ఆగండి సార్ నాకు చెప్పండి సార్ ప్లీజ్ సార్ లెట్ మీ టెల్ మై డైలాగ్ అసలు సార్ అది నాకు నేనే చెప్పాలి మీరు చెప్తాను అసలు గ్యాప్ ఎవరు టక్క 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 ఫాస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా మానిటర్లోనే ఉండను ఆ మానిటర్లో కూర్చుండిని మైక్ పట్టుకుని అది ఉండదు నా ఆర్టిస్ట్ దగ్గరనే ఉంటాను కెమెరా పక్కనే ఉంటాను అప్పుడే మన ఎనర్జీ వాళ్ళకి కన్వర్ట్ అవుతుంది సూపర్ సార్ ఏదో ఒక రోజు నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అలాంటి ఇప్పుడు మీరు కెమెరా పక్కన మీరు ఉంటే ఎలా ఉంటది చెప్పు అని ఆయన అలాగే ఉంటది చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది నాకు చెప్పరా ఆన్సర్ చెప్పు చెప్తాను మాస్టర్ ప్లీజ్ వి హోల్ స్క్వేర్ అక్కడతో పోయింది ఓకే ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు అది నేను అడిగేస్తాను ఎందుకంటే కాంట్రోవర్సియల్ నాన్ కాంట్రోవర్సియల్ ఇది ఐ డోంట్ నో మీరు చెప్పేదాన్ని బట్టి అది కాంట్రవర్సీ అవ్వచ్చు నాన్ కాంట్రవర్సీ అవ్వచ్చు వైరల్ ట్రోలింగ్ బఫరింగ్ ఏమైనా అవ్వచ్చు రీమేకే ఎందుకు ఎంచుకున్నారు ఇది రీమేక్ కాదు ఫస్ట్ ఇది రీమేక్ కాదు ఓకే అది చాలు అది బేసికల్లీ పీపుల్ సే ఇట్స్ రీమేక్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్ అని బట్ మన దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా కొత్తగా ఉంటుంది అంటే కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ వాళ్ళు ఎలా అయితే ఇమాజిన్ చేస్తారో దానికి దానికి డెఫినెట్లీ విల్ బి 100 టైమ్స్ ఫర్ దట్ ఓకే యా అండ్ ఒకటి ఐ సో వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ ఇస్ రాజ్కుమార్ హిర్ని సార్ ఫిల్మ్స్ ఉంటాయి ఫస్ట్ అంతా కామెడీగా ఉంటుంది దాని లాస్ట్ ఎమోషన్ అలా దట్స్ వాట్ హీ క్రియేటెడ్ దిస్ మ్యాన్ ఓకే సముద్రకని సార్ హస్ క్రియేటెడ్ ద సేమ్ మ్యాజిక్ వేర్ పీపుల్ విల్ లాఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండ్ దెన్ లాస్ట్ 20 minutes దే విల్ డెఫినెట్లీ హ్యావ్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ Okay. That magic is great. So, ఒక విషయం మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది కదా, ఇది తమిళ నుంచి తీసుకున్నప్పటికీ కంప్లీట్ గా దీని ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ తేజ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, అమేజింగ్. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మనం ఇప్పుడు చూడలేం. యూజువల్ ఫిల్మ్ లేదమ్మా, ఫస్ట్ యూజువల్ ఫిల్మ్ లేదు.